లోక్సభ స్థానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళని, వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకుని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి, ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్ అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. టూ థౌజండ్ నైన్టీన్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు, నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తుతే అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూస్డ్ను అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసుల్నే, ప్రభుత్వ పోలీసుల్నే, రాష్ట్ర పోలీసుల్నే కంచగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూస్డ్ని
రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే, 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూస్డ్ని, అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూస్డ్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా నరికి చంపడం జరిగింది. చంపిన వాళ్ళు వీళ్ళు, చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ చార్జ్షీట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ సరిపోవన్నట్టు వివేకానంద రెడ్డి గారిని ఒకసారి చంపించడం సరిపోదు అన్నట్టు ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకసారి గొడ్డలితో నరికి ఎంత ఘోరంగా చంపారో రాష్ట్రమంతా చూసింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా కనీసం 500 సార్లు వివేకానంద రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ కూనీ చేశారు. ఎందుకు అని అడుగుతున్నాం.